ఫ్రెండ్స్, ఒక రేగుల హౌస్ కి సిమెంట్ కొమ్మలు సిమెంట్ కిటికీలు అయితే తీసుకుని ఇక్కడ ఫిక్స్ చేయడం జరుగుతుందండి. అయితే ఇవి ఎంత కాస్ట్ ఉన్నాయి, ఇవి ఎలా ఫిట్ చేయాలి, ఎలా కట్టుబడి కట్టాలి, ఈ వీడియోలో పూర్తి వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మేము ఒక రేకుల హౌస్ అయితే లైట్ వెయిట్ బ్రిక్స్తో కట్టుబడి అయితే కడుతున్నాము. లో బడ్జెట్లో ఈ వర్క్ అయితే చేస్తున్నామండి. అయితే వీటికి సంబంధించి గుమ్మాలు కిటికీలు వచ్చేసి మనం తక్కువ బడ్జెట్లో తీసుకుంటున్నాము. ఇక్కడ సిమెంట్ గుమ్మాలు అయితే ఇక్కడ చూడవచ్చండి మీరు. అయితే రెండు రకాలుగా ఈ సిమెంట్ గుమ్మాలు అయితే ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉన్న సిమెంట్ గుమ్మాలు ఉన్నాయి, ఫిక్స్ చేయకుండా మనం ఫిట్ చేసుకునే విధంగా కూడా సిమెంట్ గుమ్మాలు అయితే ఉన్నాయండి. అలాగే విండోస్ కూడా మూడు రకాల సైజెస్లో ఇవి దొరుకుతున్నాయండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ విండో వచ్చేసి 30 ఇంచుల కిటికీ అండి. ఇది మనకి పొడవు వచ్చేసి నార్మల్ కిటికీ లెక్క అయితే ఉంటాయి, 39 ఇంచులు అయితే ఉంటుంది. హైట్ వచ్చేసి 30 ఇంచులు. ఈ విండో వచ్చేసి మనకి 1500 రూపాయల నుంచి 1600 రూపాయల వరకు తీసుకుంటున్నారండి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న ఈ సిమెంట్ గుమ్మాలు ఫిక్స్ చేసినవి వచ్చేసి 1200 నుంచి 1400 రూపాయల మధ్యలో అయితే మీకు దొరుకుతాయండి. ఇవి ఇవైతే ఫిక్స్ చేసి ఉంటాయి. వీటికి ఫ్లెగ్స్ అయితే ఉంటాయి చూడండి, ఇక్కడ వైట్ ఫ్లెగ్స్ అయితే ఇక్కడ చూడవచ్చు. వీటిలో స్క్రూస్ వేసి డోర్స్ అయితే ఫిట్ చేసుకోవచ్చు. అయితే ఈ గుమ్మాలు వచ్చేసి మనకి కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి, క్రాక్స్ అక్కడక్కడ కనిపించాయి నాకు, ఇవైతే తీసుకోలేదు. అయితే మనం ఫిక్స్ చేసుకునే విధంగా ఉన్న గుమ్మాలు అయితే తీసుకున్నాము. ఇవి వచ్చేసి 1300 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుందండి. ఇవైతే మనం ఓన్గా ఫిక్స్ చేసుకోవాలి. వీటికి స్క్రూస్ ఇస్తారు, ఒక 4 ఇంచెస్ కలిగిన స్క్రూస్, వాసర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి మనం ఫిట్ చేసుకోవాలి. ఒక 10 నుంచి 15 నిమిషాల్లో ఇవైతే మనం ఫిట్ చేసుకోవచ్చు. వీటికి నెంబర్స్ అయితే ఉంటాయండి, మనకి డోర్ సంబంధించి నెంబర్స్ ప్రకారంగా మనం ఫిట్ చేసుకోవాలి. 4 మూలలో కూడా 4 స్క్రూలు అయితే ఇస్తారు, వాటిని మనం ఫిట్ చేసుకోవాలి. అయితే ఇవి సేమ్ నార్మల్ గుమ్మం లెక్కే సైజులు అయితే దొరుకుతాయి. వీటికి ఫుట్టి ఫిట్టి వుడ్ డిజైన్ పెయింటింగ్ వేస్తే కనుక సేమ్ నార్మల్ గుమ్మం లెక్కైతే కనిపిస్తాయండి. ఇక్కడ మేము ఫిక్స్ చేస్తున్నాము. 4 మూల కూడా 4 స్క్రూలు అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తున్న ఈ గుమ్మాలు వచ్చేసి ఫిన్సింగ్ ఉన్నాయి, అలాగే కొంచెం స్ట్రాంగ్ అయితే ఉన్నాయండి. కొంచెం ఎక్కువ బడ్జెట్ అయినా సరే ఇవైతే తీసుకోవడం మంచిది. ఇవి కాకుండా వేరే గుమ్మాలు ఉన్నాయి కదా, అవి వచ్చేసి 100 రూపీస్ అయితే వీటి మీద తక్కువ అయితే ఉంటాయి. అయితే మనం కట్టుబడి కట్టినప్పుడు అయితే సింపుల్గా కట్టుబడి కడితే కట్టేసుకోవచ్చు ఆ గుమ్మాలు. అయితే ఇవైతే కొంచెం ఇబ్బంది అయితే అవుతుందండి, మనం కట్టుబడి కట్టినప్పుడు ఒక పక్కకి ఒరుగుపోవడం జరుగుతుంది. అయితే మనం రెండు పక్కల కూడా ఒక్కొక్క లైన్ కట్టుబడి కట్టుకుంటే కనుక ఇవి ప్లంబ్కి పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాయి. అయితే వెయిట్ కూడా చాలా ఎక్కువైతే ఉన్నాయి, సిమెంట్ గుమ్మాలు కాబట్టి చాలా ఎక్కువైతే ఉన్నాయి. మనకి వర్షాలు వచ్చి ఎక్కువ పాడబోతున్నప్పుడు లేదా తక్కువ బడ్జెట్లో మనం ఒక హౌస్ నిర్మించుకోవాలి అనుకున్నటువంటి దర్వాజాలతో విండోస్తో మనం కట్టుబడి అయితే కట్టుకోవచ్చు. సేమ్ మనకి సాల్తీ లెక్కనే ఇవి అయితే వస్తాయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీటిని కట్టుబడి అయితే కడటానికి రెడీ చేసాము. వీటి డిజైన్ కూడా సేమ్ మనకి వుడ్తో ఎలా చేపించుకుంటామో అదే విధంగా ఈ వీటి డిజైన్ అయితే ఉన్నాయండి. మోల్ కార్నర్ దగ్గర నుంచి లోపల తొట్టుల దగ్గర నుంచి అన్నీ కూడా సేమ్ డోర్స్ లెక్కే ఉన్నాయి. ఈ హౌస్ మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత ఒక వీడియో అయితే చేస్తామండి. ఈ రేకుల హౌస్ వచ్చేసి చాలా తక్కువ బడ్జెట్లో కడుతున్నాము. ఒక బెడ్రూము, ఒక కిచెన్, ఒక టాయిలెట్ మాత్రమే ఉంటుందండి. వీటికి ఎంత బ్రిక్స్ పట్టింది, రేకుల షెడ్ వేయడానికి ఎంత ఖర్చు అయింది, వర్కర్స్కి ఎంత ఖర్చు అయింది ఒక వీడియో అయితే నేను పూర్తిగా చేస్తున్నాను. నెక్స్ట్ అయితే మీరు చూడవచ్చు. ఈ హౌస్ బ్రిక్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పటివరకు ఎంత ఖర్చు అయిందో కూడా మీకు పూర్తిగా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.